హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇల్లు లేని వారి కోసం ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. దీన్ని ఉగాదిలోపు కంప్లీట్ చేయాలని ప్రకటన కూడా ఇచ్చారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ గారు మాట్లాడుతూ, ప్రజల ప్రాబ్లమ్స్లో ఎక్కువగా ఇళ్ల సమస్యలు ఉంటున్నాయని, అందువల్ల ఇల్లు లేని వారి కోసం ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు. అయితే మీరు ఇల్లు పొందడానికి అర్హత సాధించాలంటే 15 కండిషన్స్కి లోబడి ఉండాలి. మనం ఈ వీడియోలో ఆ కండిషన్స్ ఏంటో తెలుసుకుందాం. అందులో మొదటి కండిషన్, దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారు సొంత ఇల్లు లేనివారై ఉండాలి, మరియు తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. రెండవది, మీ దగ్గర 4-వీలర్ వాహనాలు ఉండకూడదు. మూడవది, కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నుండి గతంలో ఎలాంటి గృహ లాభాలు పొందకుండా ఉండాలి. నాలుగవది, 5 ఎకరాల భూమి కన్నా తక్కువ ఉన్నవారే అర్హులు. ఇంటి ప్రాంతం కోసం ఏ ప్రాంతం నుండి దరఖాస్తు చేస్తున్నారా, ఆ ప్రాంత రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒక చోట నుండే దరఖాస్తు చేసుకోవాలి. మీ కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల కంటే తక్కువ ఉండాలి. అదేవిధంగా గతంలో మీరు ఎలాంటి హోమ్ లోన్స్ తీసుకుని ఉండకూడదు. అదేవిధంగా మీ నాన్నగారి పేరిట 5 సెంట్ల భూమి ఉన్నా కూడా మీరు అనర్హులు, ఎందుకంటే మీ నాన్నగారి తర్వాత ఆ భూమి మీ పేరిటే వస్తుంది కనుక మిమ్మల్ని అనర్హులు అదేవిధంగా ప్రకటించింది ప్రభుత్వం. అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. ఇక ప్రజా సాధికార సర్వేలో మీ కుటుంబ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకుని ఉండాలి. మీకు ఈ అర్హతలు ఉండి తెల్ల రేషన్ కార్డు కనుక లేనట్లయితే వెంటనే మీ గ్రామ వాలంటీర్ని సంప్రదించి రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, జగన్ ప్రభుత్వం ఇంటి స్థలం కోసం ఎన్ని కండిషన్స్ పెట్టిందో, ఆ కండిషన్స్లో కనుక మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇల్లు రాబోతోంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.